ఐసీసీ టోర్నీలలో చేతులు ఎత్తేస్తున్న ద్వైపాక్షిక సిరీసుల్లో అందులోనూ స్వదేశంలో జరిగే మ్యాచ్ల్లో టీమిండియా అదరగొట్టడం ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. గంగూలీ, ద్రావిడ్, ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇప్పుడు హార్దిక్ పాండే ఈ ఆనవాయితీని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అహ్మదాబాద్ లో జరిగిన 3 T20 రిజల్ట్ మాత్రం నమ్మశక్కంగా అనిపించడం లేదు. న్యూజిలాండ్ జట్టుకు టీమిండియాపై ఐసీసీ టోర్నీలలో అద్భుతమైన రికార్డు ఉంది. అయితే ద్వైపాక్షిక సిరీసుల విషయానికి వచ్చేసరికి టీమిండియాదే డామినేషన్. అది ఇండియాలో జరిగే మ్యాచ్లైతే న్యూజిలాండ్ కి చాలా పూర్ రికార్డు ఉంది. అయితే ఎలా చూసినా న్యూజిలాండ్ వంటి టాప్ క్లాస్ టీమ్ పై T20లో 165 పరుగుల భారీ తేడాతో గెలవడం అనేది స్వదేశంలో భారత్ ఎంత బలమైన టీమో అర్థమవుతుంది. టీమిండియా ఆడే కొద్దీ మెరుగ్గా ఫలితాలు రాబడుతుంటే భారత్ టూర్కు వచ్చిన టీంలు మాత్రం మొదట్లో 1-6 గెలుస్తున్నా చివరికి వచ్చేసరికి దారుణ ఓటములతో ఇంటిబాట పడుతున్నాయి. ఇదే విషయంపై న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా భారత పిచ్చిలపై ఆడడం తమకెంతో కష్టంగా ఉంటుందని, ఎంతలా అంచనాలతో బరిలోకి దిగినా సరే భారత ఆటగాళ్ల ముందు నిలవలేకపోతున్నామని, ఇది వాతావరణమా లేక టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శననా అనేది అర్థం కాని పరిస్థితి అంటూ 3 T20కి ముందు ఫెర్గూసన్ అన్న మాటలివి. అలాగే మ్యాచ్ తర్వాత ఆ జట్టు కెప్టెన్ మిచెల్ శాట్నర్ కూడా భారత్ వంటి పరిస్థితుల్లో ఆడడం చాలా కష్టంగా ఉంటుందని, టీమిండియాను ఓడించడం ఇక్కడ పెద్ద సవాలేనంటూ 2-3 జట్లు కలిసి టీమిండియాతో పోరాడినా కూడా గెలవలేమనే స్థాయిలో వారి ప్రదర్శన ఉందంటూ ఆ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అనుకుంటున్నారట. అదే విధంగా భారత్ ఉత్సాహంగా బరిలోకి దిగితే మాత్రం ఆ జట్టును ఓడించడం చాలా కష్టమని డారెల్ మిచెల్ అన్నాడు. ప్రత్యర్థి జట్టు ఎంత బలమైందైనా సరే భారత్ ఉత్సాహంగా బరిలోకి దిగితే మాత్రం ఆ జట్టుతో పోటీ పడడం చాలా కష్టమంటూ డారెల్ చెప్పడం విశేషం. మొత్తంగా న్యూజిలాండ్ భారత పర్యటనలో 3 T20 3 వన్డేల సిరీసులలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి 5 ఓడి ఇంటిదారి పట్టింది. వన్డే సిరీస్ ను 3-0 కోల్పోగా T20 మాత్రం 1-2 తేడాతో ఓటమి పాలైంది.